సో హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎన్ఎస్ మెకానిక్. సో గైస్, ఈ వీడియోలో అయితే మన పల్సర్ 150 సిసి అండ్ పల్సర్ 180 సిసి అండ్ పల్సర్ 125 సిసి ఈ మూడు బైక్లకు వచ్చే క్లచ్ ప్లేట్స్, సో క్లచ్ ప్లేట్స్ ఎలా ఎలా ఓపెన్ చేస్తారో మీకు మొత్తం నేను డీటెయిల్గా ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో వీడియో మిస్ కాకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్లీ అయితే ఏమేమి ఓపెన్ చేయాలో మీకు అన్ని డీటెయిల్గా చూపిస్తాను నేను. సో గైస్, వీడియోని లైట్ చేయకుండా అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్లీ అయితే కిక్ రాడ్ ఇప్పేసుకోవాలా. 12 mm పాన వస్తుంది దీనికి. 12 mm తీసుకొని అయితే కిక్ రాడ్ ఓపెన్ చేసుకోవాలి. సో కిక్ రాడ్ అయితే ఓపెన్ చేయాలన్నమాట. సో ఫస్ట్లీ అయితే కిక్ రాడ్ ఓపెన్ చేస్తున్నా గైస్. సో ఈ విధంగా నట్టు వెళ్ళిపోయినాక, సో ఈ కిక్ రాడ్ అనేసి ఈ విధంగా అయితే పట్టుకోవాలి. సో ఈ విధంగా పట్టుకొని కిందకి చేయి పెట్టేసి తీసేసేయాలి. సో ఇది ఓపెన్ అయిపోయిన తర్వాత, సో ఫస్ట్లీ అయితే మనం స్క్రూ తీసేసుకుందాం. స్క్రూ డ్రైవర్ తీసుకొని అయితే స్క్రూ తీసేద్దాం గైస్. సో ఈ స్క్రూ అయితే మెయిన్. ఈ స్క్రూ తీసేసి ఫస్ట్లీ అయితే స్క్రూ తీసేస్తున్నా చూడండి. సో మేము ఎలా ఎలా ఓపెన్ చేస్తామో సో ఆ విధంగానే ఓపెన్ చేస్తారు. సో మీ బైక్లో లోపల ఉన్న పార్ట్స్ కూడా మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోని మాత్రం టోటలీ చూడాలి గాస్. సో చూస్తేనే మీకు ఐడియా వస్తుంది. సో ఫస్ట్లీ అయితే ఈ బోల్ట్స్ అన్ని ఇప్పేయాలన్నమాట. సో బోల్ట్స్ అన్ని ఇప్పేస్తా. అండ్ అంతకుముందు గైస్, సో మన క్లచ్కు దీనికి సీదా బోల్ట్ ఉంది. సో కేబుల్ లేదు. సో ఇదైతే ఓపెన్ చేసుకుంటాను నేను ఫస్ట్లీ. సో గైస్, ఈ విధంగా అయితే ప్లేట్ తీసుకొని దాన్ని లూజ్ చేసుకున్నా. సో లూజ్ చేసుకున్నాక ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. ఇది జాగ్రత్త పెట్టుకోవాలి గైస్. సో ఇది అయిపోయిన తర్వాత, సో ఇప్పుడైతే బోల్ట్స్ అన్ని ఓపెన్ చేసుకుంటా. ఇప్పుడు 8 mm పాన తీసుకొని అన్నిటిని అయితే ఓపెన్ చేసుకుంటున్నా నేను. సో ఫస్ట్ రెండు బోల్ట్స్ అయితే వెళ్ళిపోయినాయి ఆల్రెడీ. విధంగా బోల్ట్స్, సో గైస్ ఈ విధంగా అయితే అన్ని బోల్ట్స్ అన్ని ఓపెన్ చేసుకోవాలి. ఇంకా 4 బోల్ట్స్ అయితే మిగిలినాయి. అండ్ అక్కడ ఒకటి 5 బోల్ట్స్ అయితే మిగిలినాయి. సో అన్ని ఓపెన్ అయితే చేసుకుంటున్నాం మేము. ఫాస్ట్ అయితే ఓపెన్ చేసేస్తున్నా గైస్, వీడియో పెద్దగా కావద్దనేసి. సో ఈ యొక్క బోల్ట్ దగ్గరకు రాగానే ఈ బోల్ట్ అయితే చాలా హార్డ్ వెళ్తుంది. సో ఈ బోల్ట్ దీనిది కాదు యాక్చువల్లీ. సో ఇది రాంగ్ బోల్ట్ వేసారు వేరే వాళ్ళు. సో దాన్ని కూడా ఓపెన్ చేసేస్తున్నా. సో దీన్ని ఫుల్ హాఫ్ ఇంజన్ అయితే ఓపెన్ చేసాం మేము. సో ఈ హాఫ్ ఇంజన్ కూడా ఫిట్టింగ్ వీడియో కావాలంటే కామెంటేషన్లో కామెంట్ పెట్టండి. సో అది కూడా నేను మొత్తం సో ఎలాగో అలా కష్టపడి మొత్తానికి అయితే దీన్ని తీసేసాము. సో తీసేసినాక ఈ చెంబర్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. సో గైస్, ఈ విధంగా అయితే ఓపెన్ చేసుకోవాలి. సో కింద ఇప్పుడు ఓపెన్ కాగానే ఆయిల్ అయితే కారడం, లోపల ఆయిల్ కనుక ఉంటే ఆయిల్ అయితే కారడం జరుగుతుంది. సో కింద ఆయిల్ అయితే కారుతుంది. సో ఆయిల్ కూడా ఎక్కువ లేదనుకుంటా నేను గెస్ చేస్తున్నట్టయితే. సో గైస్, చిన్నగా అయితే ఆయిల్ కారడం స్టార్ట్ అయింది. సో ఆయిల్ అయితే వెళ్తుంది బండి లోపలికి వెళ్ళి. అండ్ నల్లగా అయిపోయింది గైస్ ఆయిల్ కూడా. సో ఈ విధంగా ఓపెన్ చేసేయాలి చెంబర్ని. సో టోటల్ అయితే ఓపెన్ అయిపోయింది ఆల్రెడీ. ఓ మావాడైతే కష్టపడి ఓపెన్ చేస్తుండు. సో ఈ విధంగా తీసేసి ఓపెన్ అయితే చేసేసినాం. సో లోపల చూస్తున్నారు కదా గైస్, సో లోపల మొత్తం ఇలా బ్లాక్ అయిపోయినాయి. మొత్తం క్లచ్ ప్లేట్స్ కానీ మొత్తం స్మెల్ వస్తుంది, మొత్తం వాసన వస్తుంది. అండ్ ఫస్ట్లీ అయితే ఈ 3 స్క్రూస్ కనిపిస్తున్నాయి కదా, సో 3 స్క్రూలు ఓపెన్ చేసుకుంటాము. సో స్క్రూలు ఓపెన్ చేసేసి దాని లోపల ఇలా ఇలాగో మీరే చూడండి. సో ఓపెన్ అయితే చేయడం స్టార్ట్ చేస్తాను నేను. సో గైస్, ఫస్ట్లీ అయితే ఈ 3 బోల్ట్స్ ఓపెన్ చేసుకోవాలి. సో ఓపెన్ అయితే చేసుకుంటున్నా నేను. సో 3 బోల్ట్స్ ఓపెన్ కాగానే టీ పాన తీసుకోవాలి. దానికి ఇన్ఫెంటర్ బిట్ అయితే వేసుకున్నాము, అవి స్టారీ. సో ఇన్ఫెంటర్ బిట్ యూజ్ చేస్తే కనుక మీకు బోల్ట్స్ అనేది స్లిప్ కాకుండా ఉంటుంది గైస్. సో మేమైతే బిట్ యూజ్ చేస్తాం ఈ బిట్కి. సో ఈ విధంగా కాగానే గైస్, సో ఇది కూడా ఓపెన్ అయింది. ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేసి మెయిన్ పాయింట్ అన్నమాట. సో లోపల బోల్ట్ ఉంటుంది. సో ఈ బోల్ట్ ఎలా తీయాలని చాలామంది అయితే చాలా రకాలుగా ట్రై చేస్తూ ఉంటారు. సో దీనికి క్రేట్లు మాత్రం ఉల్టా సీదా ఇస్తాడనమాట. సో మీకు చూపిస్తా. ఫస్ట్ అయితే దీనికి వచ్చే పుల్లర్ తీసుకోవాలి గాయస్. దీనికి వచ్చే పుల్లర్ అయితే యూజ్ చేస్తున్నా నేను. పుల్లర్ కొట్టుకోవాలి కొంచెం అటుటైతే. సో గాయస్, ఈ 4 బోల్ట్స్ అయితే లూజ్ చేసుకుంటున్నాము. ఫస్ట్ 4 బోల్ట్స్ అయితే లూజ్ చేసుకోవాలి.
సో గైస్ ఈ విధంగా ఓపెన్ అయినాక లోపల అయితే నాలుగు స్ప్రింగులు వెళ్తాయి అన్నమాట. సో నాలుగు స్ప్రింగులు అయితే మనం జాగ్రత్త పెట్టుకోవాలి. లోపల వచ్చేసి సెంటర్ బోల్ట్కి అయితే ఉల్టా థ్రెడ్లు అయితే ఇవ్వడం జరుగుతుంది గైస్. సో ఈ విధంగా వచ్చేసి దీని సెంటర్ బోల్ట్ ఉంది కదా, సో సెంటర్ బోల్ట్ని అయితే పట్టుకొని ఓపెన్ చేసుకోవాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో చూస్తున్నట్టయితే క్లచ్ ప్లేట్స్ చాలా కాలిపోయినాయి. సో ఇవైతే రీప్లేస్ చేసేసి ఫిట్ చేసేస్తాము, అండ్ అలాగే ఫిట్టింగ్ వీడియో కూడా పెడతాం మీకు.